Hey guys, Madhu here. So, this is the Total Cache plugin. So, I have a mail. So, I want to learn W3 Cache tutorial in Telugu. So, this is the first. So, this Total Cache plugin is W3. So, chudandi ippudu edaina oka visitor leda oka user mee website ki login ayinappudu leda mee website visit chesinappudu so tane entante munduga mee daggara unna CSS files alage mee database files alage mee image alage mee theme files so ivanni load avuthe kani mee website anedi load avadamata. Okay, direct oka website direct ga load ayipodu so konni files antu daniki untayi amanta aa konni files load avute kani mee website anedi load avadam jaragadu so ilantappudu manam em cheyalante W3 Total Cache plugin ani use chesam ankondi so ide em chestadante once edanna oka visitor mee website ki login ayinappudu aa cache files anni tan daggare unchukuntundannamata. Okay, W3 Total Cache lo unchukuntundannamata so appudu entante visitor prati daniki database files ni access chesukodam so where browser files cache ni access chesukodam so ila avasaram ledamata so idanni oka chota petti meeku website open chesina venne konచెం performance అనేది speed ga చూపించడానికి ఈ plugin మనకి యూస్ అవుతుందన్నమాట. సో ముందుగా ఈ ప్లగిన్ ఎలా యాక్టివేట్ చేయాలంటే మనం ముందుగా ప్లగిన్స్ లో యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేసి అక్కడ సెర్చ్ లో మనం W3 Total Cache అని క్లిక్ చేసాం అనుకోండి మనకు వస్తుందన్నమాట. సో ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తే సో మనకి ప్లగిన్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్ లో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ముందుగా జనరల్ సెట్టింగ్స్. సో వన్స్ మీరు జనరల్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ. చూసారా సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి పేజ్ క్యాచ్ సో ఎనేబుల్ పేజ్ క్యాచ్ టు డిక్రీస్ ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ ద సైట్ సో ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసామనుకోండి ఇదేం చేస్తుందంటే పేజ్ క్యాచ్ అనేది ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో అప్పుడు ప్రతిసారి యూజరు వెబ్ సర్వర్లోంచి ఆ పేజెస్ అనేవి తీసుకొని అవసరం లేదు ఈ W3 క్యాచ్ అనేది తన సిస్టంలోనే స్టోర్ చేస్తుందన్నమాట. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా సో జస్ట్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ కిందకు వస్తే డేటాబేస్ క్యాచ్ సో ఈ ఆప్షన్ కూడా మనం ఎనేబుల్ చేయండి. సో అలాగే ఆబ్జెక్ట్ క్యాచ్ కూడా ఎనేబుల్ చేయండి. సో ఇది పర్ఫార్మెన్స్ అనేది పెంచడం జరుగుతుంది. అలాగే బ్రౌజర్ క్యాచ్ కూడా సో అప్పుడు ఈ బ్రౌజర్ క్యాచ్ ఎందుకంటే మనకి మన పేజ్లో హెడర్స్ అలాగే ఫూటర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ లోడ్ టైం తగ్గి ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటాం. అలాగే ఇంకా కిందకు వస్తే సో ఇక్కడ వచ్చి వెరిఫై రీరైట్ రూల్స్ సో ఈ ఆప్షన్ కూడా మనం ఎనేబుల్ చేయండి. సో వన్స్ ఇలా ఎనేబుల్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీ సెట్టింగ్స్ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ క్యాచ్ దగ్గర క్లిక్ చేయండి. సో ఈ పేజ్ క్యాచ్లో వచ్చి ఫస్ట్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేయాలి కేజ్ ఫ్రంట్ పేజ్ సో ఈ ఆప్షన్ ఎందుకంటే సో చూడండి ఇప్పుడు విజిటర్స్ మన స్టార్టింగ్ పేజ్కి విజిట్ అవుతారు మ్యాక్సిమం సో వాళ్ళకి మీ ఐడి తెలిసిందనుకోండి సో మీ వెబ్సైట్ ఐడి తెలిస్తే డైరెక్ట్గా వాళ్ళు మీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వడం జరుగుతుంది మెయిన్ పేజ్కి. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆ ఫ్రంట్ పేజ్ అనేది వాళ్ళ బ్రౌజర్లోనే క్యాచ్ చేయడం జరుగుతుంది అన్నమాట అంటే స్టోర్ చేయడం జరుగుతుంది. సో అలాగే కేటగిరీ ట్యాగ్స్ కామెంట్స్ సో ఇవి కూడా ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చి క్యాచ్ 404 నాట్ ఫాల్ పేజెస్ని ఎనేబుల్ చేయండి. అలాగే కింద వచ్చి డోంట్ క్యాచ్ పేజెస్ టు లాగిన్ ఇన్ యూజర్స్ సో ఈ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేయండి. సో మీరు వర్డ్ ప్రెస్లోకి యూజర్స్ లాగిన్ అవుతారు కదా సో వాళ్ళని పేజ్ క్యాచెస్ని చేయకుండా ఉండడానికి. ఓకే వన్స్ ఇలా అయిన తర్వాత సేవ్ ఆల్ సెట్టింగ్స్. ఓకే సో నెక్స్ట్ వన్ మినిఫీ సో ఈ ఆప్షన్లో వచ్చి రీరైట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ సో ఇదేం చేస్తుందంటే మన సిఎస్ఎస్ అలాగే జావాస్క్రిప్ట్ ఫైల్స్ని ఒక ఆ ఫైల్స్ని ఏం చేస్తుందంటే ఒక ఫ్యాన్సీ లింక్స్ కింద తయారు చేస్తుంది అన్నమాట. సో అన్ని సిఎస్ఎస్ ఫైల్స్ని అన్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్ని లోడ్ చేయకుండా దీనికి ఇదే కొత్తగా ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట అన్నిటికి. సో అప్పుడు ఈజీగా మనకి ఆ ఫైల్స్ అనేవి లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వన్స్ వచ్చేసిన తర్వాత సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే సో ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి డేటాబేస్ క్యాచ్ ఈ డేటాబేస్ క్యాచ్లో కూడా మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఇది కూడా మనకి వర్డ్ప్రెస్లో యూజర్స్ ఎవరైతే లాగిన్ అయ్యి ఉన్నారో సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే ఓకే ఇందులో అంతే, ఇందులో కూడా సేవ్ ఆల్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ క్యాచ్. సో ఇప్పుడు నేనైతే ఏమైతే మీకు ఎనేబుల్ అయిన ఆప్షన్స్ చూపిస్తున్నానో ఆ ఆప్షన్స్ మీరు మీ వెబ్సైట్లో ఎనేబుల్ చేయండి. సో మిగతా ఇవన్నీ మీరు డిజేబుల్ చేసేయచ్చు. ఓకే నెక్స్ట్ ఇందులో వచ్చి సో ఇందులో మీరు ఆప్షన్ ఏం చేయని అవసరం లేదు, ఇవన్నీ డిఫాల్ట్గా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే బ్రౌజర్ క్యాచ్ కూడా మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసాం, ఒకసారి చూద్దాం. ఓకే ఈ బ్రౌజర్ క్యాచ్లో కూడా మనం ఈ ఆప్షన్స్ అనేవి మీరు ఎనేబుల్ చేయండి. సెట్ లాస్ట్ మోడిఫైర్ హెడర్, సెట్ ఎక్స్పైర్ హెడర్, సెట్ క్యాచ్ కంట్రోల్ హెడర్, సెట్ ఎంటిటీ ట్యాగ్, సెట్ W3 టోటల్ క్యాచ్ హెడర్స్, ఎనేబుల్ HTTP కంప్రెసర్. సో ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేయండి. అలాగే ఇక్కడ డోంట్ సెట్ కుకీస్ ఫర్ స్టాటిక్ పేజెస్, సో ఈ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేయాలి. సో స్టాటిక్ పేజెస్ అంటే చూడండి, ఒక పేజ్ని దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాంటాక్ట్ పేజ్ ఉంది, సో దాన్ని మనం అత్తమాటలు మార్చమన్నమాట. సో అది స్టాటిక్ అంటాం. సో డైనమిక్ అంటే అత్తమాటలు మార్చున్నవి డైనమిక్ అంటాం అన్నమాట. ఓకే సో జస్ట్ దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సేవ్ ఆల్ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వస్తే ఎక్స్టెన్షన్స్. సో ఈ W3 క్యాచ్ ప్లగిన్ ఏం చేస్తుందంటే సో మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, అంటే ప్లగిన్స్ ఉంటాయి కదా మన వర్డ్ప్రెస్ సైట్లో, సో వాటిని కూడా మనం క్యాచ్ కింద తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఏదైతే కొన్ని ప్లగిన్స్ లైక్ Cloudflare లేదా Yoast by SEO లేదా Google FeedBurner, సో ఇలాంటివన్నీ కూడా మనం ప్లగిన్ క్యాచ్ చేయొచ్చు అన్నమాట. సో నేను ఇందులో ఎనేబుల్ చేసినవి Cloudflare ఒకటి ఎనేబుల్ చేశాను, అలాగే వేరే ప్లగిన్ ఒకటి ఎనేబుల్ చేశాను. సో మీరు Cloudflare ప్లగిన్ ఎనేబుల్ చేసుకుని ఇక్కడ Cloudflare ప్లగిన్ దగ్గరికి వస్తే యాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యాక్టివేట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో మీకు అప్పుడు అది ఎనేబుల్ అవుతుందన్నమాట. ఓకే సో వన్స్ మీరు సెట్టింగ్స్ ఇలా ఎనేబుల్ చేసిన తర్వాత సో చూడండి, ఇప్పుడు మీరు తర్వాత ఏదైనా ఒక కొత్త ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే మీరు లైవ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్లగిన్ యొక్క ఫీచర్స్ అనేవి దాంట్లోకి రావడం జరగవు అన్నమాట, అంటే దాంట్లోకి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వవు. సో ఎందుకంటే ఈ ప్లగిన్ ఈ టోటల్ క్యాచ్ ప్లగిన్ ఏం చేస్తుందంటే ఒక క్యాచ్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో అప్పుడు వరకు ఉన్న క్యాచ్ని ఇది క్రియేట్ చేస్తుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేశారు, సో ఆ క్యాచ్ అనేది ఇంకా ఇది తీసుకోలేదు. సో ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్ పేజ్ క్యాచ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఆ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, సో అప్పుడు మీకు ఈ క్యాచ్ అనేది పాతది ఉన్నది డిలీట్ అయిపోయి మళ్ళీ కొత్తగా క్యాచ్ అనేది తీసుకుంటుందన్నమాట. సో అప్పుడు అలా తీసుకుని మీ వెబ్సైట్లో లాగిన్ అయ్యారనుకోండి, ఆ కొత్త ప్లగిన్ ఫీచర్స్ కూడా మీకు అందులోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే సో ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఒక 5-6 ఆర్టికల్స్ రాసిన తర్వాత లేదా ఒక కొత్త ప్లగిన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పేజ్ ఎంటీ పేజ్ క్యాచ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, సో అప్పుడు అది మళ్ళీ కొత్తగా క్యాచ్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఆ కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ కూడా మీకు లైవ్ సైట్లోకి రావడం జరుగుతుంది. ఓకే సో అలాగే ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఈ పేజ్ క్యాచ్ ప్లగిన్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఉంది ఈ ప్లగిన్ W3 టోటల్ క్యాచ్ ప్లగిన్. సో ఇలాగే ఇంకొకటి W3 సూపర్ ప్లగిన్ లేదా సూపర్ క్యాచ్ ప్లగిన్, సో ఇలాంటివి ఉన్నాయనుకోండి. సో అన్ని ప్లగిన్స్ మీరు వాడనవసరం లేదు. ఓకే ఏదో ఒక ప్లగిన్నే మీరు ఎంచుకుని ఆ ప్లగిన్ ఒకటే వాడండి. సో ఇప్పుడు ఈ టోటల్ క్యాచ్ ప్లగిన్ ఉంది, సో ఈ ప్లగిన్ వాడారనుకోండి మిగతా ప్లగిన్స్ అన్ని డిజేబుల్ చేయండి. ఓకే సో ఇలా చేయడం ద్వారా మనం సైట్ పర్ఫార్మెన్స్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో మన వెబ్సైట్ స్పీడ్ ఎలా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం tools.pingdom.com అనే వెబ్సైట్లోకి మనం విజిట్ అవ్వాలన్నమాట. వన్స్ ఇలా విజిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా కింద URL కనబడుతుంది. సో మీకు ఇక్కడ మీ వెబ్సైట్ URL టైప్ చేసి అలాగే స్టార్ట్ టెస్ట్ అని టైప్ చేశారనుకోండి, సో ఇది మీ వెబ్సైట్ని అనాలిసిస్ చేస్తుందన్నమాట. ఓకే సో చూసారా నా వెబ్సైట్ హోమ్ పేజ్ ఇది, అలాగే దీని పర్ఫార్మెన్స్ గ్రేడ్ వచ్చి C, అలాగే దీని లోడ్ టైం వచ్చి 1.99 సెకండ్స్. సో ఈ వెబ్సైట్ నా వెబ్సైట్ లోడ్ చేయడానికి 1.99 సెకండ్స్ పట్టిందన్నమాట. అలాగే ఇది మిగతా వెబ్సైట్లతో పోల్చుకుంటే 72% ఫాస్టర్ అన్నమాట. సో దీని పేజ్ సైజ్ వచ్చి 1.1 అలాగే రిక్వెస్ట్ వచ్చి 112 సో ఇక్కడ మనం కొంచెం పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ లో మనం చూస్తే సో ఇక్కడ చూసారా మినిమైజ్ రీడైరెక్ట్స్ సో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ ని వెళ్ళడమే రీడైరెక్ట్ అంటాం అన్నమాట సో ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి 0 సో అలాగే రిక్వెస్ట్ సైజ్ సో తక్కువ ఉంది కాబట్టి ఇది 30 సో అలాగే కంబైన్డ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ సో ఇదేంటంటే మన W3 క్యాచ్ ప్లగిన్ ఏం చేస్తుందంటే వేర్వేరుగా ఉన్న CSS ఫైల్స్ అన్ని ఒక చోట కంబైన్ చేసి యూజర్ కి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అంటే సింగిల్ రిక్వెస్ట్ తో తీసుకోవడానికి యూస్ అవుతుందన్నమాట సో అది కూడా మనకు వచ్చి 67% వచ్చింది సో అలాగే బ్రౌజర్ క్యాచ్ సో అలాగే జావా స్క్రిప్ట్స్ కూడా మనకి కంబైన్ చేయడం జరిగిందన్నమాట ఇక్కడ అలాగే ఏమైతే అవసరం లేని రిక్వెస్ట్లు ఉన్నాయో అంటే మీరు ప్లగిన్స్ చాలా యూజ్ చేస్తారు సో అన్ని ప్లగిన్స్ అక్కడ అవసరం లేదనుకోండి సో ఆ ప్లగిన్స్ని ఇది ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తుందన్నమాట సో అందులో వచ్చి మనకి 100% స్కోర్ వచ్చింది సో ఇలా మనం ఈ W3 టోటల్ క్యాచ్ ప్లగిన్ యూజ్ చేసుకుని మన వెబ్సైట్ని స్పీడ్ని పెంచుకోవచ్చు అన్నమాట అలాగే మీరు pingdom.com యూజ్ చేసుకుని మీ స్పీడ్ని ఎంత ఉందో ఎప్పటికప్పుడు మీరు చూడొచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది సో ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్